నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సో ప్రసాద్ గారు, మనం చాలా హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండివిజువల్ హౌసెస్ కానీ చూస్తూ ఉంటాం. నార్త్ ఈస్ట్ చాలామంది ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో ఉంటే కోటేశ్వర్లు అవుతారా? అవునండి, మీరు చెప్పినట్లుగానే ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. దాని తర్వాత నార్త్. నార్త్ మరి మిగతా విషయాల కాస్త వెస్ట్ సౌత్ అట్లే ఉండిపోతుంది. ఉండిపోతుంది అంటే వాటికి రియల్ ఎస్టేట్ వల్ల నష్టపోతూ కూడా ఉంటుంది. అవును అవునండి. సో నిజంగా దీని వెనుక కోటేశ్వర్లు అవుతారు అనేది రహస్యం ఉందా, లేకపోతే ఇది మనం కల్పించుకున్న కల్పితమేనా? లేదండి, దీని వెనకాల కొంత సైన్స్ అయితే ఉంది. కానీ మనిషి ఎదుగుతూ వచ్చే క్రమంలో ఏమవుతుంది అంటే, బాగా డెవలప్ అయ్యాం కదా, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతాలని కొన్నింటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే అండి, ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఎందుకు కొనుగోలు చేస్తూ ఉన్నారంటే, ముందు ఇప్పట్లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే లేవు. అప్పుడు ఒక్క అంతస్తే ఉండేది, ఒక్క చిన్న మిద్ది ఉండేది, లేదంటే గుడిసెలు వేసుకునేవాళ్ళు, లేదంటే పెంకుటిన్లల్లో ఉండేవాళ్ళు. ముందు కొంతమంది అయితే స్టార్టింగ్లో ఇండ్లు కట్టుకోవడం కూడా తెలియనటువంటి వాళ్ళు, కొన్ని గృహాలు ఉంటాయి కదా, వాటిల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ఒక్క అంతస్తు అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది అని అనుకోండి, ఎగ్జాంపుల్కి. ఇంకొకటి, దీని వెనకాలే వెస్ట్ ఫేసింగ్ ఉంది అని అనుకోండి. సూర్యుడు ఇలా ఉదయిస్తూ ఇలా వస్తాడు. పొద్దున నిద్ర లేచిన వెంటనే సార్, లైటింగ్ బాగుంది అంటే మంచి థాట్స్ రిలీజ్ అవుతాయి, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం, జీవితంలో ఎదగడానికి కావాల్సిన అన్ని థాట్స్ వస్తాయి. సూర్యుడు మధ్యాహ్నంకి పైకి వస్తాడు అనుకోండి, మధ్యలోకి వస్తాడు. ఇప్పుడు వేడి అనేది ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. అదే సాయంత్రం అయ్యింది అని అనుకోండి, వెస్ట్ సైడ్ నుంచి లోపలికి సన్లైట్ పడుతూ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్న ఇండ్లకి. పొద్దునతో పోలిస్తే సాయంత్రం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఇటువైపు ఏమవుతుందంటే కూల్ అయిపోతుంది, ఎండ మొత్తం ఈ పక్క పడుతుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి కూల్గా ఉంటుంది ఇల్లు. ఇక్కడ రాత్రి అయినా కూడా వేడి అలాగే ఉంటుంది. ఇక్కడ పొద్దున లైటింగ్ లేక థాట్స్ రావు, రాత్రిపూట హీట్ ఎక్కువ అవ్వడం వల్ల నిద్ర కూడా రాదు. అంతేకాకుండా పూర్వకాలం ఇండ్లల్లో పనుకునేవాళ్ళు కాదు, ఆరు బయట ప్రశాంతంగా ప్రకృతితో మమేకమై పడుకునేవాళ్ళు. ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి ముందర పడుకున్నప్పుడు ఎక్కువ హీట్ పడదు, ఎందుకంటే ఇంటికి వెనక వైపున పడి ఉంటుంది హీట్ అంతా, ఇంటికి ముందు వైపు నీడ వచ్చి ఉంటుంది, అక్కడ చాలా కూల్గా ఉంటుంది. అదే వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఏ అడ్డు ఉండదు, సన్లైట్ అనేది అలాగే పడుతుంది, అక్కడ మొత్తం వేడిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రాత్రైనా పగలైనా మైండ్కి ఒకే విధంగా ఉంటుంది, థాట్స్ అనేవి ఉన్నతమైన థాట్స్ రావు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, కేవలం సన్సెట్ వల్లనే ఇదంతా అంటారు, అంతే సన్సెట్ వల్లనే. ఇప్పుడు ఎండలో ఒక వ్యక్తిని నిలబెట్టండి, ఏసీలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టండి, ఇద్దరిని థాట్స్ రిలీజ్ చేయమనండి. ఎండలో ఉన్నవాడు చిరాగ్గా ఉంటాడు, ఏసీలో ఉన్నవాడు కూల్గా ఉంటాడు, ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? కూల్గా ఉండడం వల్లే కదా. ఎండలో ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి అంటారు. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఇంకా నార్త్ ఫేసింగ్ చూద్దాం. నార్త్ ఫేసింగ్ మాత్రమే ఎందుకు సేల్ అవుతాయి అనేది సేమ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. ఇక్కడ సూర్యుడు ఉంటే భూమి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు, భూమి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఇలా వస్తాడు, ఇక్కడ భూమే తిరుగుతుంది సూర్యుడు కాదు. ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఎవరైనా నార్త్ ఫేసింగ్ హౌస్ తీసుకున్నాడు అంటే, వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథికి, ఇప్పుడు మీరు నార్త్ ఫేసింగ్లో ఉన్నారని అనుకోండి, ఎగ్జాంపుల్కి నేను సౌత్ ఫేసింగ్లో ఉన్నాను, భూమి ఇలా తిరుగుతుంది అంటే మీకు రైట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుంది, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుంది, నేను డౌన్ అయిపోతాను, మీరు రైజ్ అయిపోతారు. క్లాక్ యాంటీ క్లాక్. యాంటీ క్లాక్. ఏ వ్యక్తి నార్త్ హౌసింగ్ ఫేస్ ఇంటిలోకి వచ్చినా కూడా బంధువులు అయితే వాళ్ళు వీక్ అయిపోతారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, అట్లా డౌన్ అయిపోతారు. అదే సౌత్ ఫేసింగ్ హౌస్ అనుకోండి, ఇంటికి వచ్చిన బంధువులు కావచ్చు, ఏ అతిథైనా కావచ్చు, వాళ్ళకి క్లాక్ వైజ్ ఉంటుంది, వీళ్ళకి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, వాళ్ళ వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఎప్పుడూ రాదు. నార్త్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఎవ్వరు ఇంటికి అతిథి వచ్చినా వాళ్ళ వల్ల బెనిఫిట్ కలుగుతూ ఉంటుంది. ఈ రెండు నియమాల వల్లే ఈ హౌసెస్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ నియమం గురించి ఎవరికీ తెలియదు. దీని ప్రకారం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని మీరు అంటున్నారు కదా, తద్వారానే కోటేశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా అవుతారు. థాట్స్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ హౌస్లకి థాట్స్ విపరీతంగా వస్తాయని అనుకున్నాం కదా. అవును, ఇక్కడ నార్త్ ఫేసింగ్లకి క్లాక్ వైజ్ తిరగడం వల్ల పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఆ ఎనర్జీ డబ్బు లాక్కొని వస్తుంది. అదే సౌత్ ఫేసింగ్ వాళ్ళకి తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక రూల్ అప్లై చేయవచ్చు. సూర్యుడికి ఆస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు ఆపోజిట్,
శని డెడ్ ఆపోజిట్. 6వ తేదీ పుట్టిన వాళ్ళు 8వ తేదీ పుట్టిన వాళ్ళు హ్యాపీగా సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చు. వీళ్ళకి యాంటీ క్లాక్ వైజ్ అనేదే లేదు, వీళ్ళ మొత్తం పాజిటివే. 6వ తేదీ పుట్టిన వాళ్ళు ఎక్కువగా సౌత్ ఈస్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే ద్వారం అక్కడ వచ్చేటట్లు, ఎందుకంటే అది శుక్రుడి స్థానం కాబట్టి వీళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సూర్యుడికి ఆపోజిట్ కాబట్టి వీళ్ళకి ఎలాంటి నెగిటివిటీ ఉండదు. ఇంకా వెస్ట్ ఫేసింగ్, 2వ తేదీ పుట్టిన వాళ్ళకి వెస్ట్ ఫేసింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది, ఎందుకంటే వీళ్ళ మైండ్ అనేది పౌర్ణమి వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ నేనేం సాధించలేను అన్నట్టుగా ఉంటాయి, కాబట్టి మైండ్ మీద వీళ్ళకి ఏ ఎఫెక్ట్ పడదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. వీళ్ళ మైండ్ అలాగే ఉండిపోతుంది కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళందరికీ కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్గా సార్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ గురించి మీరు చివరాఖరికి ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు? సార్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లే తీసుకోవాలి, వెస్ట్ ఫేసింగ్లే వదిలేయాలి అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ పెద్దగా వచ్చేసినాయి, దీన్ని ఈ రూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెస్ట్ ఫేస్ని చూస్ చేసుకోవచ్చు. ఈ ఒక్క రీజన్ వల్లనే అదంతా జరుగుతూ ఉంటుంది కదా, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నాం కదా. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ వచ్చేసినాయి కాబట్టి దీన్ని వదిలేయచ్చు. నార్త్ ఫేసింగ్ మాత్రం ఈ రూల్ ఇప్పుడు కాదు కదా, ఇంకొక 1000 సంవత్సరాలైనా వర్తిస్తూనే ఉంటుంది. వాస్తులో ఉన్న కొన్ని కొన్ని వాటిని ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదు, కొన్ని కొన్ని వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి, సృష్టి అంతమయ్యే వరకు కూడా అమలు చేయాలి. ఓకే, ఖచ్చితంగా దీని వెనుక మాత్రం మీరు చెప్పిన సైన్స్ అనేది ఉంటుంది. చాలా సైన్స్ ఉంది, ఈజీగా డబ్బు వస్తుంది. చూడండి, మీ ఇండ్ల పక్కన కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా నార్త్ ఫేసింగ్ హౌస్ని తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి తెలియకుండానే ఎదిగిపోతూ ఉంటారు. అంటే అవకాశాలు ఏదో ఒక రూపంగా వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుండే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా మెడిటేషన్ చేసినా నార్త్ సైడ్ ఫేసింగ్ చేసే చేయండి, అలా చేయడం వల్ల క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటారు, భూమి తిరుగుతూ ఉంటుంది, దానిపైన చేసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నార్త్ సైడ్ చేస్తామో, ఫేసింగ్ చేసి చేస్తామో, అప్పుడు మొత్తం పాజిటివ్ ఎనర్జీ అంతా బిల్డ్ అవుతుంది. మనీ మెడిటేషన్ చేసినా, అఫర్మేషన్ చేసినా, డబ్బుకి సంబంధించి ఏ థాట్ రిలీజ్ చేసినా ఉత్తరం వైపే ఫేస్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నార్త్ ఈస్ట్ గురించి చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, నార్త్ అండ్ ఈస్ట్ ఈ ఫేసింగ్ ఉన్న ఇంటిని తీసుకున్నట్టయితే అనేక రకాలుగా డబ్బు వస్తుంది, అదేవిధంగా అవకాశాలు కూడా వాటంతట అవే వస్తాయని జేచు ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం, మళ్ళీ కలుద్దాం.